இவள் தனக்கொன்றருகிலேன் என்னும் மூவுலகாளியே என்னும் கடிகமள் கொன்றை சடையனே என்னும் நான் முகக்கடவுளே வடிவுடை வானூர் தலைவனே வடிவுடை வானூர் தலைவனே என்னும் வண் திருவரங்கனே வண் திருவரங்கனே என்னும் அடியடை யாதாள் போலிவள் அணுகி அடைந்தனள் முகில் வண்ணன் அடியே அடைந்தனள் அடைந்தனள் முகில் வண்ணன் அடியே அடியே நம்மாழ்வார் திருவடிகளே ஸ்ரீசைலாபிஜனாம்புராசிசசினம் ஸ்ரீகிருஷ்ணதாத்மஜம் ஸ்ரீசைலான்வயதேவநாதசுதியஹ ப்ராப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்ஹதாதய குரோ ந்யஸ்தாத்மரக்ஷாபரம் வித்வத்வ்ருந்தசகோரசந்திரமஹம் ராமானுஜார்யம் ஸ்ரயே. பரம பாகவதோத்தமுலாரா, ஆழ்வார் ஸ்ரீசூக்தி நந்து நம்மாழ்வார்லு விரச்சின்சினட்டுவண்டி திருவாய்மொழி அனே கிரந்தமுலு 7வ சதகம் 2வ தசகம் 10வ பாசுரம் நேடு முடிவு இவள் தனக்கு ஒன்று அருகிலேன் என்னும் மூ உலகு ஆளியே என்னும் முடிவு இவள் தனக்கு ஒன்று அருகிலேன் என்னும் மூ உலகு ஆளியே என்னும் கடிகமல் கொன்று சடையனே என்னும் நான் முகக் கடவுளே என்னும் வடிவுடை வானோர் தலைவனே என்னும் வண் திருவரங்கனே என்னும் அடி அடையாதாள் போலிவளனுகி அடைந்தனல் முகில் வண்ணனடியே முகில் வண்ணன் அடியே அணி பாசுரம் யொக்க சிவரி பாதம் అంటే ఆ యొక్క నీలవర్ణుని యొక్క పాదములని ఈమె ఆశ్రయించినది కాబట్టి ఈ తల్లికి సంతోషం. పరాంకుశనాయికి ఏది కావాలో అది దొరికింది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు ఆళ్వార్లు. సంగ్రహార్థం చూసినప్పుడు ముడివి ఇవల్ తనకు ఒండ్రు అరిగిలేని ఎన్నం ఏమి ముగింపు అని ఈమెకు తెలియగానే ఉంది. అంటే ఆమె ఏది కావాలో అది పొందినది, కానీ పొందినామనే విషయాన్ని ఆమెకు తెలియకుండా ఉంది. మూవులగు ఆళియే ఎన్నం ఆ ముల్లోకములకు అధిపతియే స్వామి నీవు అంటున్నది. కడికమల్ కొండ చడయనే ఎన్నం అంటే జటాజూటధారి అయిన రుద్రునికి నీవే అధిపతివి అని అంటున్నది. నాన్ముగక్కడవులే ఎన్నం చతుర్ముఖ బ్రహ్మకు కూడా నీవే అధిపతివి. వడివుడైవానోర్ తలైవనే ఎన్నం ఆ శ్రీవైకుంఠ ధామంలో ఉన్నటువంటి నిత్యసూర్యులకు కూడా నీవే అధిపతి స్వామి అని తెలియజేస్తున్నది. వన్ తిరువరంగనే ఎన్నం అటువంటి ఇంద్ర బ్రహ్మ శివ ఇలాంటి దేవతలకు కూడా అధిపతిగా ఉన్నటువంటి నీవు, నిత్యసూర్యులకు శ్రేష్ఠుడుగా ఉన్నటువంటి నీవు తిరువరంగ క్షేత్రములో ఇక్కడ వేంచేసి ఉన్నావు కదా స్వామి. అడి అడయాదాల్ పోలివల్ అణుగి అడైందవల్ నల్ అంటే ఈమె నీ యొక్క పాద పద్మములను పట్టుకొని తన యొక్క భాగ్యం ఏది ఉందో దాన్ని పొందినది కాబట్టే ముగిల్వండన్ అడియే. అది ఏమి భాగ్యం అంటే ఆ ముగిల్వండన్ యొక్క పాద పద్మములే, మేఘవర్ణుని యొక్క పాద పద్మములే అనే ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నారు నమ్మాళ్ళవారు. అయితే విశేషార్థం ఏమిటి అంటే
முடிவு இவள் தனக்கு ஒன்று அறிகளேன் என்னும். இந்த பாதப்படுத்துனதையுமே కానీ ఈమెకి ఏమి సమాప్తి ఏమి ముగింపు ఏమి అని తెలియకుండా ఉందట. ఈమెలో ఒక ధ్యాస ఏర్పడింది. భగవంతుణ్ణి మనం సేవిస్తూనే ఉన్నాము, కానీ ఆ భగవంతుడు మనల్ని రక్షించలేదే. మా శుచహ అని చెప్పారు, కానీ నాకు దుఃఖం ఏర్పడుతుందే. అయితే వేరొక విధంగా ఉందా? ఏమంటే, జయ విజయులులాగా భగవంతుని యందు శత్రుత్వాన్ని పెంచుకొని ఆయనపైన ఎదిరించి మనం తిరిగి ఆ బ్రహ్మసాయుధ్యాన్ని, ఆ శ్రీవైకుంఠాన్ని మనం వెళుతామో ఏమో, ఈ విధంగా ప్రయత్నం చేస్తామా అని అటువంటి ఆలోచనలు వచ్చిందట. కాబట్టి ఇదా అదా అని తెలియకుండా ఉన్నది ఈ పరాంకుశ నాయకి అని అంటున్నారు. మూవులగు ఆళియే ఎన్నం అంటే ఇంద్రుణ్ణి గురించి, ఇంద్రునికి అధిపతిగా ఉంటున్నావు అని తెలియజేస్తున్నారు. కారణం ఏమంటే, ఆ యొక్క ఎవరైతే భక్తులు ఉన్నారో చాలామంది ఏం చేస్తారు అంటే, ఇంద్రుడే దేవత, ఎందుకంటే వర్షాన్ని కురిపించేవాడు ఇంద్రుడు, దేవతలకు అధిపతి ఇంద్రుడు, కాబట్టి అందు దేవులు కూడా, దేవతలు కూడా మనకు అన్నిటిని ఇస్తారు, కాబట్టి దాని అధిపతిగా ఇంద్రుడినే పూజించాలి అనేది చాలామంది భక్తులకు ఉంటుంది. అది మనం ఎక్కడ చూడవచ్చు అంటే, గోవర్ధనగిరి పర్వతాన్ని ఎవరైతే పూజిస్తున్నారో ఆనాడు, అప్పుడు శ్రీకృష్ణుణ్ణి పూజించినప్పుడు ఆ ఇంద్రుడు వరుణుణ్ణి ఆదేశిస్తాడు, తప్పకుండా వానపడాలి, ఒక వారం పాటు వానపడాలి, అలాగ వానపడి ఆ గోకులాన్ని సర్వనాశనం చేయాలి అనుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు యొక్క అహంకారాన్ని పోగొట్టడాని కొరకు శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి పర్వతాన్ని తన యొక్క బటనవేలితో తీసుకున్నారు. అంటే ఏమి, ఇక్కడ నమ్మాళ్వార్ల యొక్క విశేషం ఏమిటి అంటే, అయ్యా ఇంద్రునికి నీవే అధిపతిగా ఉన్నావు, అటువంటి ఇంద్రునికే అధిపతి నీవే, అటువంటి నీవు ఈ యొక్క పరాంకుశన యొక్క భావి యొక్క సౌకర్యాన్ని కలిగించాలి, భాగ్యాన్ని కలిగించాలి అని కోరుతున్నారు. కడికమై కొండ్ర చడయ అనే ఎన్నం ఆ జటాజూటధారి అయినటువంటి ఆ రుద్రునికి కూడా అధిపతి నీవే. ఎందుకంటే చాలామంది భక్తులు ఆ రుద్రుణ్ణి సేవిస్తారు కదా, అటువంటి వారికి కూడా అధిపతి నీవే అని తెలియాలి. ఇక్కడ ఒక విశేషం ఏమంటే, స్వయంగా విష్ణు సహస్రనామంలో మనం చూడవచ్చు, ఆ పార్వతీదేవి ఆ పరమేశ్వరుని చూస్తూ, అయ్యా మీరందరూ భగవంతుని స్తోత్రం చేస్తున్నారు, నేను స్త్రీని, నేను ఏ విధంగా స్తోత్రం చేయాలి, వేదాలు చెప్పలేను కదా, ఇలాగా అనుకుంటూ ఆ పరమేశ్వరుని అడిగింది. ఆమె ఏమిని అడిగింది అంటే, కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం అంటే, కేన ఉపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం పంఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామి అహం ప్రభో. అయ్యా ఆ స్వామివారిని మీరందరూ పూజిస్తున్నారు, ఒక లఘు ఉపాయాన్ని మాకు చెప్పండి ఆ స్వామివారిని పొందడానికి అని పార్వతీదేవి అడిగితే, అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే. ఓ పార్వతీదేవి, నీవేమీ చెప్పనక్కర్లేదు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, ఆ మనస్సుకు రంజింపజేసినటువంటి ఆ రాముణ్ణి గురించి నువ్వు రామ 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 అనే ఒక శబ్దాన్ని ఉచ్చరిస్తే చాలు, సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే, అది సహస్రనామాన్ని ఎవరైతే జపిస్తున్నారో దానికి సమానమైన ఒక పదం ఏది అంటే రామనామ శబ్దమే అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమి అర్థం అంటే, ఆ శివునికి కూడా అధిపతిగా నీవే ఉన్నావనే విషయాన్ని తెలియజేస్తున్నారు ఆళ్వార్లు. కడికమల్కొండ్ర చడయనే ఎన్నం నాన్ముఖ కడవులే ఎన్నం చతుర్ముఖ నాన్ముఖ కడవులే ఎన్నం చతుర్ముఖని కూడా నీవు అధిపతిగా ఉన్నావు అంటే, ఆ యొక్క చతుర్ముఖ బ్రహ్మ కూడా ఆ మహావిష్ణువుని స్తోత్రం చేస్తున్నారు. ఎట్లా అంటే, నిత్యం బ్రహ్మా శివశేష గరుడేంద్రాదయో వరాహ పూజయంతి మహాభక్త్యా వెంకటేశం శ్రేయసః. ఆ వెంకటాచల మహాత్మ్యలోని శ్లోకం ఇది. ఆ లక్ష్మీతో కూడినటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని స్తోత్రం చేస్తున్నారట. ఎవరు అంటే, నిత్యం ప్రతిరోజు బ్రహ్మ శివ శేష ఆదిశేషుడు గరుత్మంతుడు ఇంద్రాదయో వరాహ, ఈ ఇంద్రా వీళ్ళందరూ నరాహ జీవులు అందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని స్తోత్రం చేస్తున్నారు.
అంటే ఎవరైతే స్తోత్రించబడుతున్నారో వాళ్ళు అధిపతి, స్తోత్రం చేసేవాళ్ళు శేషులు అని అర్థం అన్నమాట వేదాంతపరంగా. ఆ విధంగా మరొకటి విశేషం ఏమిటి అంటే ఆ జితంతే స్తోత్రం అనే ఒక స్తోత్రాన్ని సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ మహావిష్ణువుని గురించి స్తోత్రం చేశారన్నమాట. అదేమంటే జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే స్తు హృషీకేశ మహాపురుష పూర్వజ నమశ్రీధామని నిలయ నమశ్రీవత్సలక్షణ నమస్త్రిధామ్ నేతుభ్యం నమశ్రీ ఘనమోహన. అంటే ఆ భగవంతుణ్ణి శ్రీమన్నారాయణ్ణి జితంతే పుండరీకాక్ష నీకు జయము కలగని పుండరీకాక్షరా, నమస్తే విశ్వభావన ఇటువంటి విశ్వాన్ని కలిగించినటువంటి ఉత్పత్తి స్థితి లయానికి కారకుడుగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణ నీకెప్పుడు జయము కలుగుగాక అని చతుర్ముఖ బ్రహ్మ కూడా ప్రార్థించాడు, స్తోత్రించారు. కాబట్టి ఇటువంటి ఓ అధిపతిగా ఉన్నటువంటి స్వామియే అని ఈ పరాంకుశ నాయకి చెప్తున్నదట. తరువాత వడివుడైవానోర్ తలివనే ఎన్నం. వడివుడై అంటే ఎల్లప్పుడూ దేహాన్ని కలిగినటువంటి నిత్య సూర్యులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అధిపతి. ఇంతకుముందు ఇంద్రునికి అధిపతి, శివునికి అధిపతి, చతుర్ముఖ బ్రహ్మకు అధిపతి అని చెప్పారు. సరే వీరందరూ జీవులు అనుకుంటే ఎవరైతే శ్రీవైకుంఠంలో ఉంటారో, ఎవరైతే నిత్యసూరులుగా ఉంటారో, ఎవరికైతే జన్మ అనేది లేదో అటువంటి వారికి కూడా నువ్వు అధిపతిగా ఉన్నావు అంటే విశేషమే కదా. కొద్దరికి మాత్రం అధిపతిగా నీవు లేవు మహావిష్ణు, నువ్వు అందరికీ అధిపతిగా ఉంటున్నావు అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ అనంతుడు, గరుడుడు, విశ్వక్సేనలు మొదలుగు నిత్యసూరులు అక్కడ ఏం చేస్తూ ఉంటారు. అక్కడ ఏం చేస్తారు అంటే అత్ర సామగాయన్నాస్తే మంచి సామగానాన్ని భగవంతునికి వినిపిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ శ్రీవైకుంఠం ఏ విధంగా ఉంటుంది, ఆ నిత్య విభూతి ఏ విధంగా ఉంటుంది అంటే నత్ర మూఢా గచ్చంతి పురుషా విషయాత్మకా. అక్కడ మూఢులైన పురుషులు ఎవరు వెళ్ళలేరు. డంభలోభ మద క్రోధ దోహ బోహై అభిద్రువాహ, డంభ అసూయాదులన్నీ లేకుండా ఉంటారు. నిర్మమా నిరహంకార నిర్ద్వందాహ సంయతేంద్రియా, అక్కడ ఎటువంటి లోహ మోహ ఏది లేకుండా ఉంటారు అటువంటి వారు ఉంటారు. కాబట్టి వన్ తిరువరంగనే ఎన్నం. ఇటువంటి విశేషములు కలిగినటువంటి స్వామి, నిత్య విభూతిలో ఉండే స్వామి, నీవిప్పుడు తిరువరంగంలో వేంచేసి ఉన్నావు కాబట్టి అడి అడి ఆదాల్పోళివన్ అడుగి అడైందవల్, అటువంటి స్వామిని పాదముల యొక్క విశేషాన్ని ఈమె పొందినది ఈ పరాంకుశ నాయకి. ముగిల్ వన్ననడియే ఎటువంటి వారి అంటే ముగిల్ వన్నన్ అంటే మేఘవర్ణుని యొక్క పాదములు ఆమె పొందినది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు ఈ పాసురంలో. మొత్తానికి 9 పాసురములు అయిన తర్వాత 10వ పాసురములో ఆ పరాంకుశనాయికి ఆ భగవంతుని యొక్క పాదములు ఎందు చేరినది అనే విషయాన్ని నమ్మాళ్వార్లు ఈ పాసురంలో తెలియజేశారు. నమ్మాళ్వార్ ఎంబెరమానార్ దేశికన్ త్రివడిగలే శరణం. మూడివివళ్ తనకొన్రరిగిలేన్నెన్నుం మూబులగాళియే கடிகமள் கொன்றை சடையனே என்னும் நான் முகக்கடவுளே என்னும் வடிவுடை வானோர் தலைவனே வடிவுடை வானோர்த்தலைவனே என்னும் வண் திருவரங்கனே என்னும் அடியடையாதாள் போலிவள் அணுகி அடைந்தனள் முகில் வண்ணன் அடியே அடைந்தனள் முகில் வண்ணன் அடியே நம்மாழ்வார் திருவடிகளே சர.
ஓ